హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టిక్ టాక్ యూజర్లకు ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ మాయమైంది. టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని వారం క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం, టిక్ టాక్ యాప్ తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ గూగుల్ మరియు యాపిల్ సంస్థల్ని కోరడం లాంటి పరిణామాలతో యాప్ స్టోర్ నుంచి ఈ చైనీస్ వీడియో షేరింగ్ యాప్ మాయమైంది. ఇక ఎవరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేరు. ప్లే స్టోర్ లో సెర్చ్ చేస్తే టిక్ టాక్ యాప్ కనిపించట్లేదు. అయితే ఇప్పటికే ఈ యాప్ ని వినియోగిస్తున్న వారికి ఇబ్బంది లేదు, యాప్ ఓపెన్ అవుతుంది, వీడియోలు కనిపిస్తున్నాయి. కొత్తగా డౌన్లోడ్ చేసుకునే వారికి ఇది సాధ్యం కాదు. టిక్ టాక్ వీడియో షేరింగ్ యాప్. యువతి యువకుల్లో ఈ యాప్ కు క్రేజ్ ఎక్కువ. సొంతగా వీడియోలు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తుండడం విశేషం. అయితే ఈ సరదా కాస్త వ్యసనంగా మారింది. దీంతో చైనాకు చెందిన వీడియో యాప్ టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని కొద్ది రోజుల క్రితం మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాద్యం దాఖలైంది. విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు పిల్లలు అపరిచితుల్ని నేరుగా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది, ఇది ప్రమాదకరం, పోర్నోగ్రఫీని ప్రోత్సహించేలా ఉంది అని వ్యాఖ్యానించింది. టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేయాలని, డౌన్లోడ్స్ ను నిషేధించాలని, టిక్ టాక్ వీడియోలు మీడియా ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో చర్యలు మొదలుపెట్టిన ప్రభుత్వం యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ ను తొలగించాలని మంగళవారం గూగుల్ యాపిల్ ని కోరింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో టిక్ టాక్ డెవలపర్లు కూడా స్పందించారు. ఇప్పటి వరకు 60 లక్షల వీడియోలను తొలగించారు. మరోవైపు టిక్ టాక్ యాప్ నిషేధం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఏప్రిల్ 22న విచారణ జరగనుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.